हाई फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। आंध्रा स्टाइल पप्पु चारनी एला प्रिपेर चेसुकोवालो चूपिस्तानु। वीडियो नैते एक्कड़ा स्किप चेयकुंडा चूडंडी। दीनी प्रिपेर चेसुकोवडं चाला ईजी। मुंदुगा ओक चिन्न कप्पु तो कंदी पप्पुनी तीसुकोनी चाला मेत्तगा उडकबेट्टुकोवाली। इला उडकबेट्टुकुन्न तर्वात दीनी मेत्तगा मेदुक्कोवाली। దీనిలోకి ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకుని రసం తీసి ఒక లీటర్ పైన వేయాలి। వాటర్ని పలుచగా ఉండాలి పప్పుచారు, అప్పుడే బాగుంటుందండి। ఇప్పుడు దీనిలోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, హాఫ్ టేబుల్ స్పూన్ కారం, తగినంత సాల్ట్ వేసుకుని స్టవ్ పైన పెట్టి దీన్ని మరిగించాలి। ఇప్పుడు మనం తాలింపుకి ప్రిపేర్ చేసుకుందాం। ఇది మరుగుతూ ఉండగా మనం తాలింపుని ప్రిపేర్ చేసుకోవాలి। దాని కోసం నేను రెండు బెండకాయలు, ఒక వంకాయ, ఒక టొమాటో, ఒక ఉల్లిపాయ, నాలుగైదు పచ్చిమిర్చి కట్ చేసి వేసుకుంటున్నానండి। మీ దగ్గర ములక్కాడ కూడా ఉంటే వేసుకోవచ్చు। ఇవి రెడీ చేసి పెట్టుకోవాలి। ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ వేసి ఇందులో వెల్లుల్లిపాయలు వేసి వేయించాలి। అలాగే 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొద్దిగా కరివేపాకు, 4-5 ఎండు మిర్చి కట్ చేసి వేసుకోవాలి। ఇవి వేగిన తర్వాత ఇందులో 1/2 టేబుల్ స్పూన్ ఇంగువ కూడా వేసుకోవాలండి। ఇంగువ వేసుకున్న తర్వాత ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న కూరగాయ ముక్కల్ని వేసుకోవాలి। ఇవి వేసుకున్న తర్వాత వీటిని బాగా వేయించాలి మెత్తపడే వరకు। ఇలా వేయించుకున్న వాటిని మనం స్టవ్ మీద మరుగుతున్న పప్పు చారులో వేసి పప్పు చారుని సిమ్ లో పెట్టి ఒక అరగంట పాటు మరగనివ్వాలి। చాలా టేస్టీగా ఉంటుందండి ఇది బాగా మరిగినట్లయితే। అలాగే ఇందులో కొత్తిమీర వేసి మూత పెట్టి దీన్ని సిమ్ లో పెట్టి మరిగించాలి। ఇలా సిమ్ లో పెట్టి మరిగించడం వల్ల చాలా టేస్టీగా మారుతుంది పప్పు చారు। రెడీ అయిపోయిందండి మన పప్పు చారు, చాలా టేస్టీగా ఉంటుంది। చేసుకోవడం కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు। ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి। అలాగే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ।